ఇక ఏపీలో దశ ఎన్నికల పోలింగ్ భారీగా నమోదవుతోంది ఓటు వేసేందుకు ఓటర్లు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు ఇక బీ తాలవలస విశాఖ జిల్లా నుంచి మా కస్పాండినెంట్ రామచంద్రరావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ముందుగా మనం ఫిరంగిపురంలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద మా కస్పాండెంట్ అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అశోక్ చెప్పండి గుంటూరు జిల్లాలో ఓటింగ్ సరళి ఆశాజనకంగా ఉందా డీటెయిల్స్ ఏంటి గుంటూరు జిల్లాలో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియ చాలా ప్రశాంతంగా జరుగుతుంది మొదటి రెండు గ్రంటలు అంటే ఉదయం ఆరున్నర కి స్టార్ట్ అయిన పోలింగ్ మొదటి రెండు గంటలు కాస్త మందగుడిగా సాగింది కానీ తరువాత రెండు గంటలు ఒక్కసారిగా భారీ స్థాయిలో ఓటర్లు వచ్చి తమ ఓటును వినియోగించుకుంటూ ఉన్నారు మొదటి రెండు గంటలు కేవలం పద్నాలుగు శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది కానీ తరువాత రెండు గంటల్లో నలభై ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం పోలింగ్ నమోదైంది ఒకసారి ఓటింగ్ సరళి కనుక చూస్తే అమ మొత్తం ఐదు నియోజకవర్గాల్లో పదహారు మండలాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో ఓటింగ్ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి అమరావతి మండలానికి సంబంధించి నలభై శాతం అచ్చంపేట మండలానికి సంబంధించి నలభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం బెల్లంకొండకు సంబంధించి మండలానికి సంబంధించి నలభై రెండు శాతం అలానే గుంటూరు రూరల్కు సంబంధించి యాభై రెండు శాతం అలానే క్రోసూరు మండలానికి సంబంధించి నలభై ఆరు పాయింట్ ఐదు నాలుగు శాతం మేడుకొండూరు మండలానికి సంబంధించి నలభై శాతం ముప్పాళ్ళ మండలానికి సంబంధించి ఇరవై తొమ్మిది శాతం పెద్దగానికి సంబంధించి ఇరవై తొమ్మిది శాతం పెదకూరపాడుకు సంబంధించి ముప్పై ఐదు శాతం పెదనందిపాడు మండలానికి సంబంధించి నలభై ఒకటి పాయింట్ ఐదు పిరంగి మండలానికి సంబంధించి నలభై ఎనిమిది పా నలభై ఎనిమిది పాయింట్ ఒకటి పత్తిపాడు మండలంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి రాజుపాలెం మండలంలో నలభై రెండు అలానే సత్తినపల్లి మండలంలో నలభై ఎనిమిది తాడికొండ మండలంలో ముప్పై ఆరు శాతం ఓటింగ్ ప్రక్రియ నమోదైంది మొత్తం నలభై ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం ఓటింగ్ ప్రక్రియ నమోదైంది భారీ స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఇదే బూత్లో హోం మంత్రి సుచరిత మేకతోటి సుచరిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు దాంతోపాటుగా కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న చంద్రు చదురుమోటు సంఘటనలు తప్ప ఎలా ఓటు ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా సాగుతుంది ఖచ్చితంగా నాలుగో దశలో ఎనభై ఆరు శాతం పైగా ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే దాదాపు గడిచిన మూడు విడతల్లో ఎనభై ఐదు శాతం ఓటింగ్ నమోదైంది ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అధికారులు కూడా అదే అంచనా వేస్తూ ఉన్నారు సిద్ధు ఓకే అశోక్